ముద్రగడ పద్మనాభం గారి గురించి తెలిసినా కానీ ఎవరో ఆయన ఎట్టి పరిస్థితుల్లో డబ్బులకు లొంగే మనిషి కాదు. ఆయన యాక్చువల్లీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేనే ఇన్వైట్ చేశాను గత ఫ్యూ మంత్స్గా. మొత్తం 2-3 టైమ్స్ నేను ఫోన్లో మాట్లాడా. యాక్చువల్గా ఈరోజు కూడా మాట్లాడాను. ఈరోజు శివరాత్రి సందర్భంగా విషయం చెప్పాను. ఈరోజు మాట్లాడాను. మాట్లాడితే ఆయన ఖచ్చితంగా జాయిన్ అయిపోతున్నాను. సీఎం గారు ఎప్పుడైతే ఓకే అంటారో ఒక 2-3 డేట్లు ఇస్తున్నాను. ఈ 2-3 డేట్లు జాయిన్ అయిపోతున్నాను. పవన్ కళ్యాణ్ పోటీగా తీసుకొచ్చారా సార్? పవన్ కళ్యాణ్ పోటీ అంటే యాక్చువల్గా మొత్తం ఇంతకు ముందు అడిగినప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో రానని చెప్పారు. ఓకే సార్. ఎందుకంటే మొత్తం ఆయన అక్కడ పెద్ద మనిషిగా ఉండేసి ఆయన కూడా మొత్తం యాక్చువల్గా ఒక పవన్ కళ్యాణ్ని ఒక మంచి పొజిషన్లో చూడాలి, కాపులకు మేలు జరిగిద్దని ఆలోచనతో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన కంప్లీట్గా అర్థమైంది ఆయనకి ఏంటంటే ఈయన తెలుగుదేశం ట్రాక్లో ఉన్నాడు, ఈయన కరెక్ట్ మనిషి కాదు, ఈయనకి క్యారెక్టర్ లేదు, ఈయన యాటిట్యూడ్ కరెక్ట్ కాదు, ఆయన వస్తానని చెప్పి ఇప్పుడు కబురు పెట్టి మొత్తం చంద్రబాబు నాయుడు బ్రేక్ వేశాడు, మరి మనోహర్ గారు బ్రేక్ వేశారు, వీళ్ళింటికి బ్రేక్ వేశారు, వీళ్ళింటికి రాకుండా చేశారు. ఆయన వస్తే కనుక ఆయన మాట చెల్లుబాటు అయితే కనుక వీళ్ళ ఆటలు సాగు కదా. పవన్ కళ్యాణ్ అయితే ఏముంది, ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చేసి మొత్తం డ్యాన్స్ చేయమని డ్యాన్స్ చెప్తాడు, డైలాగ్ చెప్పమని డైలాగ్ చెప్తాడు కదా, ఆయనకు అలవాటు అయిన పని కదా. అలాగే వీళ్ళు ప్యాకేజ్ ఇచ్చి మొత్తం వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు అక్కడ ఎన్ని రోజుల నుంచి. అదే వన్స్ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ పద్మనాభం గారు వస్తే అది సాగవు, అలాగే జోగి గారు మాట్లాడినా సాగవు. అందుకని వాళ్ళిద్దరిని రాకుండా వాళ్ళిద్దరు మాటలు వినకుండా దూరం పెట్టారు. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎక్కడ? అలాగే వాళ్ళు నిజంగా ముక్కుసూటి మనుషులు, సీనియర్లు, నిజంగా ఎటువంటి అవినీతి మరకలు లేరు. ఎక్సెప్ట్ వాళ్ళ క్యాస్ట్కి వాళ్ళ కులానికి మొత్తం మంచి జరగాలని ఒక్క స్వార్థం వాళ్ళలో ఉండొచ్చు. అది కూడా నేనే గుడ్, వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ కులం వాళ్ళని డెవలప్ చేసుకుందామని ఆలోచిస్తున్నారు. అట్లాంటిది మన పక్క వస్తే అట్లాంటి నాయకులు మంచిదని చెప్పేసి వస్తే వస్తారంటే డెఫినెట్గా వస్తామని జాయిన్ అవుతామని ఇప్పుడు అన్నారు. ఇది పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుని మొత్తం వీళ్ళ మాట వింటలేదు కాబట్టి వీళ్ళు వచ్చారు. అంతేగాని మొత్తం దీనిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రే ఉంది. అసలు కుట్ర చేసినా లేకపోతే కుట్ర చేయటానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క, మీరు ఎంతలో పెద్ద పెద్ద నాయకులు పోతున్నా కానీ మీకు ఇష్టం లేకపోతే ఆహ్వానించారో లేదో వాళ్ళే వచ్చారో ఏదైనా అనుకోండి, ఇప్పుడు దాదాపు కాపు సామాజిక వర్గం 70 నుంచి 75 నియోజకవర్గాలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, అంటే గెలుపోటములు నిర్ణయించగలదు. ఇప్పుడు మీరు ఆ 70-75 స్థానాలు ప్రజలంగా పెట్టుకున్నట్లయినా మరి ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ 14 సంవత్సరాలు అవుతుందో 12 సంవత్సరాలు పుష్కర కాలం దాటింది ఆయన పార్టీ పెట్టేసి. ఆయన గత 5 సంవత్సరాల్లో ఫర్గెట్ అబౌట్ బిఫోర్, ఈ 5 సంవత్సరాల్లో ఆయన వచ్చిన ఎన్నిసార్లు ఆంధ్ర వచ్చి ఉంటాడు? ఆయన ఆయన ఉండేది ఎక్కడ? ఓకే సార్. హైదరాబాద్ ఉంటాడు. ఆయన ఓటేసింది ఎక్కడ? హైదరాబాద్. ఆయన పార్టీ ఎక్కడ ఉంది? ఏపీలో ఉంది కదా. ఏపీలో ఉంది, తెలంగాణలో లేదు. అదేదో మొత్తం పోటీ చేశాడు, ఏదో 2-3 సీట్లు చేశాడు, దానిలో ఒక చోట కూడా డిపాజిట్ రాలా. ఏంటి ఆయన అసలు ఎన్నిసార్లు వీళ్ళంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రైట్స్, ఎన్ఆర్ఏ, మేమంతా ఎన్ఆర్ఐ లాగా ఆయన ఎన్ఆర్ఏలు. ఈయన కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాట్ ఎవరు, మన కర్మ ఏంటంటే వీళ్ళంతా కనీసం మన స్టేట్లో సరిగ్గా వీళ్ళు ఉండటానికి ఇల్లు ఉండదు, ఓటు ఎక్కువ ఉండదు, వీళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారో, వీళ్ళ భార్యలు ఎక్కడ ఉంటారో, వీళ్ళ కుటుంబాలు ఎక్కడ ఉంటాయి, వీళ్ళ వ్యాపారాలు ఎక్కడ ఉంటాయి, కానీ వీళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారా? స్టిల్ మొత్తానికి మనకు అది దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి నెక్స్ట్ నేను మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే వీళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? ఓన్లీ సినిమా గ్లామర్ తప్పితే పవన్ కళ్యాణ్కి వీళ్ళు నిజమైన నాయకులు. ముద్రగడ పద్మనాభం గారిని చూసుకుంటే దాదాపు నాకు తెలిసి 78లో ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యాడు. హరిరామజోగి గారు అయితే అసలు 60స్లో అయ్యారు నాకు తెలిసి జడ్పీ చైర్మన్. ఏంటి దాదాపు 60 ఏళ్ళు ఆయన, 55-60 ఏళ్ళు రాజకీయ సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం. ఆ ఈస్ట్ వెస్ట్లో వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళ మాట చెప్తే మొత్తానికి వాళ్ళకున్న క్రెడిబిలిటీ వాళ్ళకి. ఓకే సార్. కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వాళ్ళు ఏది మంచిదంటే అది జరుగుద్ది. పైగా వాళ్ళంతా డెఫినెట్గా ఈయనతో ఏమి తేలదో. ఈయన మనం పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి చంద్రబాబుని చేద్దాం అనుకుంటున్నారు. సో దానివల్ల వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేసింది ఎవరో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఈయన ప్యాకేజ్ కోసం పోయినా వాళ్ళు పోలేకపోతున్నారు. అందుకని దీనివల్ల ఉపయోగం లేకపో ఉపకారం లేకపోగా అపకారం ఉంటుంది కాబట్టి ఆయన అటు పోవటం వల్ల అందుకని వీళ్ళంతా ఈ స్టాండ్ తీసుకున్నారు. డెఫినెట్గా వీళ్ళందరూ ఈస్ట్ వెస్ట్లో మంచిగా మనకి డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు 100%. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎలా ఉన్నా కొంచెం అటు ఇటు ఉన్నా కానీ కాపు కమ్యూనిటీ ఉన్న చోట వీళ్ళందరూ రావటం వల్ల డెఫినెట్గా మనకు బాగుంది. అది కాక ఇంకా ముఖ్య విషయం ఏంటంటే టీడీపీ జనసేన పార్టీ అలయన్స్ అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ 24 సీట్లు తీసుకున్న తర్వాత కాపు యూత్ కాపుల్లో ఎస్పెషల్లీ పార్టీలో ఉన్న జనసేనలో మనోభావాలు బలంగా దెబ్బతిన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళది ఎంత దారుణంగా ఉందంటే పవన్ కళ్యాణ్ తర్వాత డిపాజిట్ ఇచ్చింది కందులు దుర్గేష్ గారికి రాజమండ్రి రూరల్లో. అది తీసేసి అక్కడ 40
నలభై నుంచి 45,000 ఓట్ల మధ్యలో వచ్చినాయి. ఈసారి ఆయన ఎప్పటి నుంచో గత 5 ఏళ్ళ నుంచి డోర్ టు డోర్ తిరిగి మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 20 ఏళ్ళు వచ్చినాయి పక్కన నడదవోళ్ళు. ఆయన తీసుకెళ్ళి కొత్త నియోజకవర్గాన్ని నడదవోళ్ళు పెడుతున్నారు. సో ఇక్కడ మొత్తం రెడీ చేసుకుని మొత్తం అంతా చేసుకుంటే డిపాజిట్ వచ్చింది పవన్ కళ్యాణ్ తర్వాత ఈయన ఒక్కడికే స్టేట్లో. సో అది తీసేసి నిడదవోళ్ళు పంపిస్తున్నాడు. ఆయన నిడదవోళ్ళు ఎట్ట గెలుస్తాడు? 24 సీట్లలో మొత్తం నిన్న మొన్న ఎక్కడ ఒక ఇంటర్వ్యూలో కాపు నాయకుడు ఒక ఆయన చెప్పారు, 8 సీట్లల్లో తెలుగుదేశం సానుభూతి పరులు, 8 సీట్లల్లో తెలుగుదేశంలో వెళ్తానికి రెడీ అయినాలని ఇటు పంపించేసి జనసేనలో 8 సీట్లు తీసుకున్నారు. చివరికి నిజంగా దక్కిన 8 సీట్లు చివరి 8 సీట్లు మాత్రం జనసేనకు కష్టపడ్డాళ్ళు. అలాగే జగ్గంపేటలో పాతంశెట్టి సూర్యచంద్ర అనే క్యాండిడేట్ ఉన్నాడు, 800 రోజులు మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాడు, దాదాపు కొన్ని లక్షల మొక్కలు ఇచ్చాడు. ఏది గాజు గ్లాస్ గుర్తును గెలిపిండేనే 5 సంవత్సరాల్లో ఇంటికి పోకుండా తిరుగుతాడు 800 రోజులు భార్యాభర్తలిద్దరూ. చివరికి ఆ జగ్గంపేటలో మొన్న అనౌన్స్ చేసిన తర్వాత సీటు ఆయనకు లేదని చెప్పిన తర్వాత దాదాపు 6 రోజులు నిరాహార దీక్ష చేశాడు. ఏంటి సో ఆయనకి ఏం చెప్పారు, రబ్బర్ చెప్పులు వేసుకునేవాడిని అసెంబ్లీని పంపిస్తానని చెప్పి హామీ ఇచ్చాయంట. ఆ కుర్రాడు మామూలు ఏదో ఒకరికే క్యాండిడేట్ కూడా మంచి 5 సార్లు ఉత్తమ సర్పంచ్గా అవార్డు అందుకున్నాడు, ఒకసారి నేషనల్ అవార్డు అందుకున్నాడు మోడీ దగ్గర. అలాంటి క్యాండిడేట్ కూడా మొత్తానికి నువ్వు సీటీపీకుండా అంత కష్టపడి పనిచేసిన ఆయనకి అది తీసేసాయి. తర్వాత అప్పుడు 8 సంవత్సరాల పాటు మొత్తం అక్కడ రాయలసీమలో కుర్రాడు ఉన్నాడు పసుపులేటి సందీప్ అని, 8 సంవత్సరాల పాటు మొత్తానికి ఆ పార్టీ కార్యాలయంలో మొత్తం అన్నీ తానై మొత్తం వ్యవహరించిన తర్వాత అతను బయటికి పంపించారు. అలాగే అద్దేపల్లి శ్రీధర్ తీసుకో, రామ్మోహన్ రావు తీసుకో, మొత్తం ఎవరో సీనియర్లో మేధావులు ఎవరో ఒక్కళ్ళు కూడా ఉండలేకపోతున్నారు కదా. సో వీళ్ళంతా కాపులు మనం చెప్తే రారు. ఆయన దగ్గరకు పోయి ఆయన మెంటాలిటీ యాటిట్యూడ్ ఆయన బిహేవియర్ చూసిన తర్వాత ఆయన కేవలం మొత్తం ఆయనకు ఉన్న కమిట్మెంట్ ఏమీ లేదు, ఈ క్యాస్ట్ అనేది మొత్తం ఈ పాపం ఈ కుర్రాళ్ళు లేకపోతే కనుక వీళ్ళందరూ పిల్లలు పిచ్చేళ్ళందరినీ క్యాష్ చేసుకుని దీన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుని డబ్బులు చేసుకుంటున్నాడు ఆయన. వీళ్ళందరికీ ఎప్పుడైతే మేధావులు కాబట్టి మొత్తం వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఓన్లీ ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాల్లో చూసి దూరంగా ఉండాలి మాత్రం ఏంటి దూరంగా ఉండాలి మాత్రం స్టిల్ నమ్ముతున్నారు. కానీ వాళ్ళు కూడా త్వరలో తెలుసుకుంటారు, ఇప్పుడు వీళ్ళందరూ తెలుసుకుంటా ఉన్నారు కదా. సో కాబట్టి కాపులు కూడా యాక్చువల్గా మొత్తం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కాపులు కూడా మొత్తం మెజారిటీ సీట్లు మెజారిటీ ఓట్లు డెఫినెట్గా గోదావరి జిల్లా కానీ ఓవరాల్ స్టేట్లో కానీ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారికి జగన్ గారికి మొత్తం అనుకూలంగా ఉందని చెప్తున్నాను.